ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే ఇండియా ఓడిపోవాలని పాకిస్తాన్ ప్రజలు ఎంతగానో కోరుకుంటారు. దాయాది దేశాలుగా పేరుగాంచిన ఇండియా పాకిస్తాన్ విడిపోయి 70 సంవత్సరాలు గడిచిపోయినా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ లో మన హిందీ సినిమాలు తప్ప దక్షిణాది భాషలకు చెందిన ఏ హీరో సినిమాలు హిందీలో డబ్ చేయడం జరిగినా పాకిస్తాన్ ప్రజలు చూడరు. అలాంటిది ఇప్పటి వరకు జపాన్, మలేషియా, సింగపూర్లకు మాత్రమే పరిమితమైన రజనీకాంత్ మానియా ఏకంగా మన పొరుగు దేశం పాకిస్తాన్ కు ఒక సునామీలా తాగడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విడుదలైన రజనీకాంత్ రోబో 2 హిందీ వెర్షన్ ను పాకిస్తాన్ లో కూడా విడుదల చేశారు. అయితే కేవలం 20 థియేటర్లలో మాత్రమే విడుదలైన ఈ మూవీకి విపరీతమైన స్పందన పాకిస్తాన్ ప్రేక్షకుల నుండి కూడా రావడంతో ఈ మూవీని మరో 75 థియేటర్లలో పాకిస్తాన్ దేశంలోని వివిధ ప్రాంతాలలో విడుదల చేశారు. బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలకు వచ్చే స్థాయికి మించిన స్పందన రోబో 2.0 కు పాకిస్తాన్ లో రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ బాహుబలి 2 పై ఉన్న నేపథ్యంలో ఈ రికార్డులన్నింటినీ ఇప్పుడు రోబో 2.0 బ్రేక్ చేస్తుందని జరుగుతున్న ప్రచారం చూస్తే రాజమౌళి రికార్డులు మరి ఎంతో కాలం నిలిచి ఉండే అవకాశం కనిపించడం లేదు. కళలకు, క్రీడలకు దేశాల మధ్య వైరం ఏమాత్రం అడ్డుకాదు అన్న విషయం రజనీకాంత్ మానియా మరోసారి రుజువు చేస్తోంది. అయితే రోబో 2.0 సినిమా గురించి, ముఖ్యంగా రజనీకాంత్ నటన గురించి, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లో రోబో 2.0 సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి కాస్త విభిన్నంగా స్పందిస్తూ పాకిస్తాన్ లో రోబో 2.0 ఇంత దారుణం చేస్తుందని నేను అసలు ఊహించలేదు, దీనంతటికి కారణం సూపర్ స్టార్ రజనీకాంత్, అందుకే అతన్ను అంత తేలికగా వదలకూడదంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ పై ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అన్న వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ ఆంతర్యం ఇలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ మొదటి నుండి మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ స్నేహం కారణంగానే రోబో 2.0 సినిమాను మొదటి రోజే ప్రత్యేక షో వేయించుకుని మరీ చూసిన చిరంజీవి రజనీకాంత్ ను, డైరెక్టర్ శంకర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాకుండా మన శత్రు దేశమైన పాకిస్తాన్ లో కూడా రజనీకాంత్ తన స్థాయి ఏంటో నిరూపించాడు. రోబో 2.0 సినిమా ఆయా దేశాల హీరోల సినిమాలను దారుణంగా దెబ్బతీస్తూ కలెక్షన్ సునామీని సృష్టిస్తుండటంతో పాకిస్తాన్ లోని ప్రముఖ హీరోలు కూడా రజనీ స్టామినా చూసి ఆశ్చర్యపోతున్నారని మెగాస్టార్ చెప్పుకొస్తూ ఇంతటి ప్రభంజనానికి కారణం కేవలం రజనీకాంత్ అంటూ ఈసారి వచ్చే సినిమాలో రజనీకాంత్ ను మరీ పవర్ఫుల్ గా చూపించి పాకిస్తాన్ దేశం పేరిట ఉన్న సినిమా రికార్డులన్నింటినీ చెరిపివేసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ ను అభినందించడంతో తనపై మెగాస్టార్ చూపించిన ఆప్యాయతకు రజనీకాంత్ కూడా భావోద్వేగానికి గురవుతూ మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలపడం విశేషం. మరోపక్క రజనీకాంత్ అభిమానులు ఇప్పటి వరకు మన దేశం శత్రు దేశమైన పాకిస్తాన్ పై యుద్ధాల పరంగాను, ఆటల పరంగాను విజయం సాధిస్తూ వస్తుంటే ప్రస్తుతం రజనీకాంత్ తన రోబో 2.0 సినిమా ద్వారా సినిమాల పరంగాను భారతదేశం పాకిస్తాన్ పై విజయం సాధించగలదు అని నిరూపించారంటూ తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషమనే చెప్పుకోవాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.